భక్తితో ఇక్కడికి వచ్చాం. సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మోదీ గారి గురించి ఇప్పుడు చెప్పండి, లాస్ట్లో చెప్తాం. ఎవరైతే మోదీ గారి గురించి, చంద్రబాబు గారి గురించి లాస్ట్లో మాట్లాడతాం. ఎందుకంటే ఇదంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓట్ ఎలా అయితే వేశారో మీరు ఓజీయా అర్థం కాదు, మోడీ మోడీ అన్నట్టుగా సినిమా గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాం. సినిమా సినిమాయే, రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికీ నాకు దేశం ముఖ్యం, సినిమాలు కండేవారు. సమాజం ముఖ్యం, సినిమాలు కండేవారు. గ్రామహితం ముఖ్యం, నాకు సినిమాలు కండేవారు. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే, అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది, అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకునేవాడు. అలాగే ఇంకొక ఇద్దరు పేర్లు చెప్పడం మర్చిపోయాను, క్షమించాను. ఒకటి మన రైల్వే కూడూర్ని నియోజకవర్గం జనసేన గెలుపు కోసం ముందుండి నడిపించిన రూపానందరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మన కాటంనేని భాస్కర్ గారు, మీ భాస్కర్ గారు ఇప్పుడు సీట్లు ఇచ్చేటప్పుడు చాలా కష్టం అని చెప్పేసి సభలోకి వెళ్దాం. యాక్చువల్లీ యనమల భాస్కర్ గారిని మన రైల్వే కూడూరుకి నేను చేశాను, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో కాదని మన ఆరో శ్రీధర్ గారిని పెట్టుకున్నప్పుడు మనస్ఫూర్తిగా ఆయనకు సహకరించి